కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని ఏలేశ్వరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ గా కొండపల్లి వెంకటేశ్వరరావు సభ్యులుగా దాసరి రమేష్ సిరిపురపు రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ హాజరయ్యారు. నూతన కమిటీని పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఇప్పటివరకు ఏలేశ్వరం సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సామంతుల వెంకటేశ్వరరావు మృతి తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ నూతన పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, అవి రైతులకు చేరే విధంగా చూడాలని త్రిసభ్య కమిటీ సభ్యులను కోరారు. కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ బదిరెడ్డి గోవింద్, జెడ్పీటీసీ నీరుకొండ సత్యనారాయణ, మండల కన్వీనర్ అడప పార్థసారథి, లింగంపర్తి సొసైటీ చైర్మన్ చిక్కాల లక్ష్మణరావు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ జువిన వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఆనాడు వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా ఉంటూ మరి ఇద్దరు డైరెక్టర్లు మరి నామినేటెడ్ డైరెక్టర్గా ఉన్నారు. ఒకటి కొండపల్లి వెంకటేశ్వరరావు గారు, ఇంకోటి మన ఎర్రవరం దాస రమేష్ ఇద్దరు డైరెక్టర్గా ఉన్నారు. మరి ఆయన సామంతి వెంకటేశ్వరరావు చనిపోయినటువంటి స్థానంలో మరి సీనియర్ లీడర్ అయినటువంటి మరి కొండపల్లి వెంకటేశ్వరరావు గారు, మరి కొండపల్లి వెంకటేశ్వరరావు గారు నాకన్నా సీనియర్ లీడర్ అయినాకన్నా ఎందుకంటే 1994లో మేము పర్వత సుబ్బారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కొండపల్లి వెంకటేశ్వరరావు సర్పంచ్గా ఉండేవారు గ్రామాన్ని. సర్పంచ్ కదా, అంటే మీరుగా మీ భార్య గారు 1994లో ఎమ్మెల్యే చేసిన మీ అందరూ కూడా తెలుసు చిన్నారు గారు. అప్పటి నుంచి కూడా మరి పర్వత సుబ్బారావు దగ్గర నుంచి, పర్వత బాపరావు గారి దగ్గర నుంచి, పర్వత చిత్రరావు దగ్గర నుంచి మా వంశానికి ఒక అంతురాపతిని నమ్ముకుంటూ, కుటుంబాన్ని నమ్ముకుంటూ ఈరోజు వరకు మాతో ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ లీడర్. ఆయన సర్పంచ్ చేసేటప్పటికి నేనేమి కాదు పరు కన్యాల ఎమ్మెల్యే కావచ్చు. అలాగే ఆ గ్రామంలో మరి ఇంకా మరి మన సత్యబాబు గారు కూడా వీళ్ళిద్దరూ ఇంకా చాలామంది మరి సీనియర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి ఆ డైరెక్టర్ నుంచి ప్రమోషన్గా ప్రెసిడెంట్గా మరి ఆ పార్టీ జిల్లా మన మండలంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరితో చర్చించి మరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరితో కూడా చర్చించి కొండపల్లి వెంకటేశ్వరరావు గారికి ఇవ్వడం అనేది న్యాయం అని చెప్పిన తర్వాత ఆయన్ని ఈ సొసైటీకి అధ్యక్షుడిగా నేను ప్రపోజ్ చేశాను. దాన్ని మీరందరూ కూడా బలపరచాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మీ ముగ్గురు కలిసి సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి. మరి సొసైటీలో పనిచేసేటువంటి సిబ్బంది కూడా చాలా మంచి వక్తలైనటువంటి సిబ్బంది ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ సీనియర్ అయినటువంటి సిబ్బందులు ఉన్నారు. మాకన్నా ఎక్కువగా రైతుల యొక్క ఇబ్బందులు కానీ, రైతుల యొక్క అవసరాలు కానీ తెలిసినటువంటి సెక్రటరీ గారు కానీ, వారి కింద పనిచేసినటువంటి సిబ్బంది కానీ చక్కగా పనిచేసినటువంటి సిబ్బంది ఉన్నారు. వారి సహకారం తీసుకొని మీరు ముగ్గురు ఈ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో రైతులకు అవసరమైనటువంటి లోన్స్ అన్నీ కూడా ఇప్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా.